Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI ki chivara nimshamlo Avinash Reddy twist. ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సిబిఐ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు జూన్ 30 ముగిసే అవకాశం ఉండడంతో ఈ కేసులో నిందితుడిగా చేర్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ రోజు విచారణకు రావాలని నిన్న నోటీసులు పంపించింది. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ నిన్న పంపిన నోటీసులపై స్పందించిన అవినాష్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరవుతారని అంతా భావించారు. కానీ ఆయన చివరి నిమిషంలో సిబిఐకు ట్విస్ట్ ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో నోటీసులు ఇస్తే హాజరు కావడం కష్టమని 4 రోజులు గడువు కావాలంటూ అవినాష్ రెడ్డి సిబిఐని కోరారు. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా ఓ లేఖ పంపినట్లుగా తెలుస్తోంది. సిబిఐకి రాసిన లేఖలో పలు అంశాలను అవినాష్ రెడ్డి ప్రస్తావించారు. ఇప్పటికే ఫిక్స్ అయిన కార్యక్రమాలు ఉన్నాయని, ఇంత తక్కువ సమయంలో విచారణకు పిలిస్తే రావడం కష్టమని తెలిపినట్లుగా సమాచారం. అలాగే తనకు 4 రోజులు గడిపిస్తే విచారణకు హాజరవుతానని కూడా ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. దీంతో సిబిఐ ఈ విజ్ఞప్తిని అంగీకరించినట్లుగా సమాచారం. సిబిఐ నుంచి ఈ మేరకు సమాధానం రావడంతో అవినాష్ రెడ్డి విచారణ వాయిదా పడినట్లయింది. వాస్తవానికి ఇవాళ విచారణకు రావాలంటూ నిన్న సిబిఐ నోటీసులు పంపగానే వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించి సిబిఐని గడువు కోరినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నిన్న సాయంత్రమే సిబిఐకు లేఖ పంపినట్లు సమాచారం. అయితే ఈ ఉదయం వరకు సిబిఐ నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన హైదరాబాద్ లోనే వేచి ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరికి ఇవాళ సిబిఐ నుంచి సమాధానం రావడంతో ఆయన తన రెగ్యులర్ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు.